ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఈ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తానని చెప్పి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్డౌన్ నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లాక్డౌన్ కారణంగా ఇటువంటి నేపథ్యంలో ఒక భారీ ప్యాకేజ్ కేంద్రం నుంచి విడుదల అయితే గనక అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా కాస్తంత కుదుట పడతాయి అని చెప్పి మొదట్ నుంచి అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోన గతంలో కూడా కొన్ని ప్యాకేజీల విషయంలో ప్రస్తావించడం జరిగింది. తాజాగా ఇది ఇప్పుడు ఎందుకు ఈ ప్యాకేజీ గురించి పదే పదే ప్రస్తావన వస్తుంది అంటే ఇది ఒక భారీ ప్యాకేజ్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం మొత్తం దేశవ్యాప్తంగా అంటే అది అంత ఆశామాషి వ్యవహారం కాదు. అయితే ఇవి ఎవరికి ఎవరికి అందుతాయి అంటే పరిశ్రమలకు మాత్రమే ఇవి అంటే పరిశ్రమలు కుదుటపడడానికి పరిశ్రమలు కోలుకోవడానికి మాత్రమే ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందా? అదే గనక జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటివరకు ఇస్తున్న కిలో కందిపప్పు లేదంటే 20 కేజీల బియ్యం ఆ 1000 రూపాయలు అదనంగా రేషన్ సరుకులు వీటితోనే మొత్తం లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు కూడా కాలం గడిపేయాలా ప్రజలందరూ? ఈ 20 లక్షల కోట్ల వల్ల ఎవరికి ఉపయోగం? దీని మీద అయితే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే ఆవిడ చెప్పడం మాత్రం ఆమె చెప్పే మాటలు చూస్తుంటే ఈ 20 లక్షల కోట్లు ప్రతి ఒక్కరికి అందుతాయి, ప్రతి ఒక్కరికి కూడా ఈ 20 లక్షల కోట్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది అనేది, అంటే ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది అనేది క్లారిటీ రావాల్సిన అంశం. ఎందుకంటే ఎక్కువ మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ ప్రభుత్వం తీర్చలేని పరిస్థితి. ఇప్పటివరకు కూడా నిజంగా మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగపడతాయా? ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అంటే ఇప్పటికే ఈఎంఐల విషయంలో లోన్ల విషయంలో వాళ్ళు తీసుకున్న లోన్లు కట్టలేక అలాగని చెప్పి మారటోరియంకి వెళ్ళాలి అంటే భవిష్యత్తులో వాళ్ళు చెల్లించే భారీ వడ్డీలను ఊహించి చాలామంది వెనక్కి తగ్గారు. సరే నెల రోజులు లేదంటే 2 నెలల్లో లాక్డౌన్ ఎత్తేస్తే తర్వాత ఏదో రకంగా అప్పో సపో చేసి లోన్ క్లియర్ చేసుకుందామని చెప్పి చాలా అనుకుంటున్న పరిస్థితి. అయితే మారటోరియం జోరికి ఒకవేళ మారటోరియం ప్రకటించినా అది పూర్తిగా ఎవరికి ఉపయోగపడలేదు. ఒకవేళ అది ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడితే మధ్యతరగతి ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మారటోరియం అనే పదం లేకుండా ఒక 3 నెలల పాటు లేదంటే 4 నెలల పాటు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఈఎంఐలు రద్దు చేస్తున్నాం, ఈఎంఐల్ని తర్వాత మీరు ఎప్పుడైనా కట్టుకోండి అంటే అది వేరే రకంగా ఉండేది. మారటోరియం అనేసరికి ఈ ఈఎంఐల గడువు పెరిగిపోవడం, ఈఎంఐల సంఖ్య పెరిగిపోవడం, దానికి వడ్డీ అదనపు వడ్డీలు పడ్డం, ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను నేను, 17,500 రూపాయలు మంత్లీ ఈఎంఐ చెల్లించే ఒక వ్యక్తి ఒకవేళ మారటోరియంలోకి వెళితే గనక దాదాపు 84,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఒక 25 ఇయర్స్ 20 సంవత్సరాలు లోన్ తీసుకుంటే గనక. సో ఇటువంటి నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకి మారటోరియం అనేది పెద్దగా ఉపశమనం కలిగించలేదు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ అభియాన్ భారత్ అభియాన్ నిధులు ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పింది హెలికాప్టర్ మనీ, హెలికాప్టర్ మనీ ద్వారా కాస్తంత ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంటుంది అని. కానీ ఆ హెలికాప్టర్ మనీ అంశాన్ని ఎవరు మాట్లాడలేదు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక భారీ ప్యాకేజ్ అయితే విడుదల చేస్తామని ప్రకటించారు. మరి ఈ ప్యాకేజ్ ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఇది పరిశ్రమలకు మాత్రమే వెళ్ళిపోతుందా, శ్రామికుల చేతికి వస్తుందా, లేదంటే కూలీల చేతికి వస్తుందా, సామాన్యుల చేతికి వస్తుందా, దాన్ని ఎలా పంచుతారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.